నిన్న భారత్ అలాగే ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఊహించని విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా శ్రేయస్ అయ్యర్ అలాగే రోహిత్ శర్మ విషయంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మకు మార్క్ వుడ్ బౌలింగ్ లో మోచేతికి చాలా తీవ్రమైన గాయం అవగా ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ కు చాలా విపరీతంగా భుజానికి గాయమైంది. అయితే శ్రేయస్ అయ్యర్ అయితే అక్కడే మైదానంలో కింద పడిపోయి విలవిల్లాడాడు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే మైదానాన్ని వీడాడు. అయితే వీళ్ళిద్దరి ఆట విషయంలో బీసీసీఐ కూడా ఫర్దర్ గా స్కాన్ రిపోర్ట్స్ వస్తే కానీ వాళ్ళు ఆడతారా ఆడరా అనే విషయంపై స్పష్టత లేదని తెలిపింది. అయితే నిన్న శ్రేయస్ అయ్యర్ తగిలిన గాయాన్ని గనక పరిశీలించినట్టయితే భుజం దగ్గర డిస్క్ లొకేట్ అవ్వడంతో తను కాస్త చాలా ఎక్కువగా పెయిన్ అనుభవించాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా రెండవ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కు వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు. అయితే వీళ్ళిద్దరి స్థానంలో మరొక ఇద్దరు చిచ్చరి పిడుగులు రాబోతున్నారు. రోహిత్ శర్మ ఓపెనర్ బ్యాట్స్మెన్ అవగా శ్రేయస్ అయ్యర్ టాప్ ఆర్డర్ లేదా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా రంగంలోకి దిగుతాడు. ఇక వీళ్ళిద్దరి స్థానంలో ముఖ్యంగా రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ శుభమన్ గిల్ రాబోతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ కు సంబంధించిన సిరీస్ లో కానీ శుభమన్ గిల్ మంచి ఇన్నింగ్స్ తోనే ఆడాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్ లో తనకంటూ ఒక ఊహించని విధంగా మలుపు తిప్పాడు ఆటని. ఇక ఇంగ్లాండ్ తో T20 క్రమంలో తను కొద్దిగా అటు ఇటు అయినప్పటికీ కూడా తను మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వస్తాడని నమ్మి ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ఓపెనర్ గా రోహిత్ శర్మ బదులు శుభమన్ గిల్ ను రంగంలోకి దింపింది. నిన్న రోహిత్ శర్మ స్థానంలో ఫీల్డింగ్ చేసిన శుభమన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టి మంచి వికెట్ ను పడగొట్టాడు. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ స్థానంలో శుభమన్ గిల్ రాగా శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఇంకొక చిచ్చర పిడుగు సూర్యకుమార్ యాదవ్ రాబోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఏ స్థానంలో పంపించినా కూడా మంచి దూకుడుగానే ఆడతాడు. ఓపెనర్ గా అయినా టాప్ ఆర్డర్ అయినా మిడిల్ ఆర్డర్ అయినా ఏ ఏ ఒక్క స్థానంలో పంపించినా కూడా సూర్యకుమార్ యాదవ్ ఎరగదీసేస్తాడు. అందుకని శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఇప్పుడు సూర్యకుమార్ రాబోతున్నాడు. అయితే వాళ్ళిద్దరు బదులు వీళ్ళిద్దరు రావడంతో భారత క్రికెట్ జట్టు మరింత పటిష్టంగా మారబోతోంది. అయితే శుభమన్ గిల్ గనక ఒక్కసారి ఫామ్ లోకి వచ్చినట్టయితే మళ్ళీ తను బ్యాట్ ని తిప్పడం ఖాయం.